నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండటమే అదృష్టమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మారి తెలిపారు. తెలుగుదేశం కుటుంబంలోకి అందరినీ ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వాన్ని నమోదు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కార్యకర్తలకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక 49వ డివిజన్ అమరావతి రోడ్డు బాలపేట తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పునరుద్ధారణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాదిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి పార్టీ సభ్యత్వాన్ని ఆన్లైన్ ద్వారా అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ప్రతి నలుగురిలో ఒకరు సభ్యత్వం తీసుకునేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఒక్క సెకండ్ నాగు. వంట అందరికి ముందుండవు కదా, అందుకని ఇచ్చేది మరి వేరే చేయించేది మరి మాకు ఇంటికి వచ్చి చేస్తారు. ఏం భయం లేదు. నైట్ అన్న ఇక్కడ ఓకే అప్పుడే తెలుగుదేశం పార్టీ సభ్యునిగా కుటుంబ సభ్యునిగా మారాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారి విషనరీ నాయకత్వంలో ఒక సభ్యుడిగా మారాలి అనే అదృష్టం ఉండాలి కాబట్టి ప్రతి నలుగురిలో ఒకరైనా ఆ అదృష్టవంతుడు అవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ నెల 28వ తేదీన ప్రపంచ పక్షవాత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రజా ఆరోగ్య వేదిక న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయా సంస్థల ప్రతినిధులు భార్గవి సలీం విడుదల చేశారు. పక్షవాతంపై వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే అనేది నిర్వహించబడుతుంది. ప్రపంచ పక్షవాత దినోత్సవం పేరుతోటి పక్షవాతం మీద అవగాహన కార్యక్రమం వరల్డ్ వైడ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇండియన్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని మన దేశంలో రేపు 29వ తారీఖున పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ వారి సహకారంతో రేపు 28వ తారీఖు సాయంకాలం 6:30 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో వరల్డ్ స్ట్రోక్ డే గురించి అదే పక్షవాతం గురించి పూర్తిగా అవగాహన కలిగించడం కోసం ప్రజలందరితో మమేకం అవటం కోసం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ న్యూరాలజిస్టులు న్యూరో సర్జన్స్ అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. పక్షవాతం గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవటం కోసం దాని నివారణ మార్గాలు ఎట్లా లేదా ప్రాథమికంగా లక్షణాలు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, పక్షవాతం వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కోసం వైద్య నిపుణులు
की राबो दी गुंटूर नगर में उ प्रजलू सदम प्रजारोग्य वेद तरफ मेमंदर को आ रोज वे वैद्य निपण सदेहाल निवृत्ति चुस्कनी जीवन शैली मारी आहार अलवा मारी व्यक्तिगत अलवा मारी वीटन प्रभाव वन चिंल पक्षवात वस्तु प्रति नलूर प्रपंच पक्षवात दिनोत्सव सदर्भंग प्रजारोग्य वेद आध्र्यन जो न्यूरो सैंटिस्ट मुखामुखी कार्यक्रम की मेडिकल रिप्रजेटिव तो प्रजर हाजर कार्यक्रम जयप्रदा पक्षवाता संबंधी प्रजल्लो अवगाहन निर्वहिस्ट कार्यक्रम में न्यूरो गुंटूर की संबंधी प्रमुख न्यूरोलजिस्ट डाक्टर अंदरू पाल्गोंटार वाल्लु प्रजलकु अवसरमैन सलहालु सूचनलु इस्तारु अलागे प्रजलकु संदेहालु कूडा तीर्चडं जरुगुता उंडेदि काबट्टि प्रजलंदरू गुंटूर नगर प्रजलंदरू ई अवकाशान्नि विनियोगिंचुकोनि प्रमुख न्यूरोलजिस्ट तमकु उन्नटुवंटि संदेहालनु तीर्चुकोवडानिकि ఈ కార్యక్రమానికి 28వ తారీఖు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేట్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు బ్రాడీపేట్ 4వ లైన్ 13 వార్డ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లజీస్ పూజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాప్ లో జరిగిన పూజా కార్యక్రమంలో వారు పాల్పంచుకున్నారు. ఈ మేరకు లజీస్ పూజా నిర్వాహకురాలు ఆసియాకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారుల ఆదర అభిమానాలతో ఈ పూజా వ్యాపారం దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 20% ప్రారంభోత్సవ ఆఫర్లతో కొనుగోలు ప్రారంభమయ్యాయని పూజా ప్రియులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ తెలిపారు. ప్రజలు బ్యాంకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలవాలని
సూచించారు. అదే విధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబశివ నాయక్ జనరల్ సెక్రటరీ సువర్ణరాజు మాట్లాడుతూ పేదల ఆర్థిక అభివృద్ధి నిరంతరం పనిచేస్తామని చెప్పారు. పేదలందరికీ విరివిరిగా రుణాలు అందిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బి యేసుబాబు, కె సత్యానంద్ పాల్గొన్నారు. చైర్మన్ బాడీ కూలింగ్ బాడీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలతో పాటు బ్యాంకుని ఎలా అభివృద్ధి చేయాలి, బ్యాంకును అభివృద్ధి చేస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రతను ఎలా పెంచుకోవాలనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఏ విధంగా బ్యాంకింగ్ రంగం ఉపయోగపడాలనే విషయాలు కూడా చర్చించుకున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చెక్కిన గ్రామీణ గోదావరి గ్రామీణ చాలా గుంటూరు జిల్లాలో చాలా సేవలు అందిస్తాం. అందులో చైర్మన్ గారికి ఉద్యోగులకి దాంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అవకాశాలను కూడా మేము చర్చిస్తున్నాం. అదే చెప్పాం, మాట్లాడుకున్నాము. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని పాలసీ తీసుకోవాలి, ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ఫైనాన్స్ ఇవ్వాలి, ఎక్కువ స్కీమ్స్ డిజైన్ చేయాలి. చేస్తే కానీ కాదండి, ఎంప్లాయీస్ అయితే సిద్ధంగా ఉన్నారు సర్వీస్ చేయడానికి, వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ సర్వీస్ చేయడం అంతా సిద్ధంగా సిస్టమ్ వాడుకోవాలి మేనేజ్మెంట్. ఇది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆరవ సభ్య సమాజ సమావేశం ఈ రోజున జరుపుకుంటాం జరుగుతుంది. ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కి రావాల్సిన హక్కుల కోసం, హక్కులతో పాటు మన బ్యాంకింగ్ సర్వీస్ లో మా పాత్ర, మేము ఏ రోల్ అయినా ఫుల్ఫిల్మెంట్, ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో పూర్ అండ్ పూరర్ కి, నోక్ అండ్ కారర్స్ ఉన్న ఆర్టిజన్స్ కి, రూరల్ పూర్ కి పూర్తి సర్వీసెస్ అందజేయడానికి ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మా 275 బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 325 మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నాం. మేము త్రికరణ శుద్ధిగా పూర్తిగా మద్దతు ప్రకటించి బ్యాంకుకి సర్వశక్తులు ఉండి మేము సర్వీస్ చేస్తున్నామండి. ఈ విషయంలో ఏ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ కూడా వెనక తగ్గరు. గుంటూరులో గ్యార్మీస్ పర్వదినం వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు బ్రాడీపేటలో గ్యార్మీ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ షజీల, టీడీపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, సోపూరి నరేంద్ర, బైరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా జెండా చెట్టు వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం స్థానిక ప్రజలకు అన్నదానం చేశారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ గ్యార్మీ అని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. అందరి సహకారంతో ప్రతి ఏటా వైభవంగా గ్యార్మీ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. కొంచెం ఎనకి నారాయణ
కార్మిక పండుగను పురస్కరించుకొని ఈరోజు బ్రాడీపేటలో విశేష పూజలు చేసుకోవడం జరిగింది. జెండా చుట్టూకి నమస్కరించుకోవడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఆర్మీ పండుగ, ఎందరో త్యాగదనులకి ప్రతీకగా నిలుస్తున్న ఈ పండుగను పురస్కరించుకొని ఈరోజు అందరూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు, అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి అల్లా ఒక ఆశీస్సులు కలగాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి ఆర్మీ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను. మా ముస్లిం సోదర సోదరి మనందరికీ కూడా అల్లా కృప ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్మీ పండుగ సందర్భంగా రావడం జరిగింది. అలాగే ఆర్మీ పండుగ కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ యొక్క ఆర్మీ పండుగ రోజు ప్రత్యేక పూజలు చేసి ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని తెలియజేస్తూ, మరియు ఈ జెండాలను కొత్తగా జెండాలను కట్టి మనసులో ఉన్న కోరికలో ఉన్నా కూడా అది నెరవేర్చే విధంగా అందరం, అంటే కులాలకి మతాలకి సంబంధం లేదు, ప్రతి సంవత్సరం అందరూ కలిసి పండుగ జరుపుకుంటాం. ప్రత్యేకంగా మా ముస్లిమ్స్ లో కూడా అంటే అందరితో కలిసి ఉండాలి, శాంతి ప్రేమ అన్ని పంచాలి అని యొక్క గార్మీ యొక్క ప్రతీకను మేమందరం ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే మన భారతదేశంలో ఉన్న మనం అందరం కూడా అక్కడ భాయి భాయిగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటామని సందర్భంగా తెలియజేస్తాము. గార్మీ పండుగ అనేది మన భారతదేశంలో సుమారుగా 700 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పండుగ. ఇది ముఖ్యంగా మన పూర్వీకుల్ని గుర్తు చేసుకుంటూ, ఎవరైతే వారు ప్రాణాలను త్యాగం చేసి అహింస అనే దానితోనూ న్యాయము ధర్మం కోసము ప్రాణాలను త్యాగం చేసినటువంటి వారిని గుర్తుగా చేసుకుంటూ చేసుకునేటువంటి పండుగ ఈ గార్మీ పండుగ. మరి అలాంటి వారిని సంస్మరణీయులుగా గుర్తు చేసుకొని వారి యొక్క మార్గాల్లో మనం అందరం కూడా నడవాలని చెప్పేసి, కులాలకి మతాలకి సంబంధాలు లేకుండా అందరం కూడా ప్రేమాభిమానాలతో ఉండాలని చెప్పేసి చేస్తున్నటువంటి పండుగ. ఈ పండుగకి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీమతి కల్లా మాధవి గారు రావటము, అట్లానే డిప్యూటీ మేయర్ గారు సజిల గారు రావటము ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో జరుపుకోవాలని, చక్కగా ఈ యొక్క నియోజక అభివృద్ధిలో ఎంతో కష్టపడుతున్నటువంటి పనిచేస్తున్నటువంటి కల్లా మాధవి గారిని మేము సనాతన ధర్మం పాటించి మన జనసేన పార్టీకి దూరంగా ఉండండి అని మాజీ ఐఏఎస్ విజయ కుమార్ పిలుపునిచ్చారు. సనాతన ధర్మంపై డిసిఎం పవన్ కళ్యాణ్పై మండిపడ్డ మాజీ ఐఏఎస్ లిబరేషన్ పార్టీ అధినేత విజయ కుమార్, జనసేన పార్టీ అధినేతగా మంత్రిగా ఉండి సనాతన ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరం అని, అలాంటి సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, అలా అయితే మంత్రి పదవికి రాజీనామా చేయండి, గుండె కొట్టించుకుని బొట్లు పెట్టుకుని మీ ధర్మం పాటించండి అన్నారు. ఫార్మేషన్ అయింది కానీ పర్ఫార్మెన్స్ లేదనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఏంటి, ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, 5 నెలల్లో గడిచిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అంటే ఒక 5 మాటల్లో చెప్పాలంటే, మొట్టమొదట మాటలు మార్చడం అనేటువంటిది చూస్తున్నాం. ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, చేసిన వాగ్దానాలు ఏంటి, ఈ రోజు మాట్లాడుతున్న మాటలు ఏంటి, మాటలు మార్చడం అనేది ఒకవైపు అయితే, మార్చారు అని అంటే దబాయించడం అనేటువంటిది ఇంకొక విధానం చూస్తూ ఉన్నాం. తప్పుని ఎత్తి చూపిస్తే దబాయించడం, ఎందుకు చేయలేదు, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు అని అంటే కారణాలు చూపించడం, మరొక 3వ అంశం కారణాలు వెతకడం అనేటువంటిది కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాలనలో నడిపించే నాయకత్వంలో ఏం కనిపిస్తుంది అంటే హిపోక్రసీ కనిపిస్తుంది. అంటే ముందు మాటకు ఇప్పటి ప్రవర్తనకు ఏమాత్రం పోలిక ఉండడం లేదు, పైకి చెప్పేది ఒకటి లోపల జరిగేది ఒకటి, అంటే కపటి వేషాలు వేశారా ఎన్నికల ముందు అన్న బలైన రోజు 17వ ఆర్టికల్ ప్రకారం అస్పృశ్యత నివారణ చట్టం వచ్చింది. ఇన్ని చట్టాలను మనుస్మృతి నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని తప్పులు సరిదిద్దటానికి తీసుకొని వస్తే, మరి ఈరోజు మీరు వచ్చి సనాతన బోర్డు పెట్టండి, సనాతన ధర్మాన్ని కాపాడండి అంటున్నారు అంటే ఈ చట్టాలన్నీ తిరిగి రాస్తారా, ఇచ్చిన విద్య నరక తీసుకుంటారా, సతీ సహగమనం ప్రవేశపెడతారా, బాల్య వివాహాలు ప్రోత్సహిస్తారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుల వ్యవస్థను పెంచి పోషిస్తారా,
ఏ వృత్తిలో పుట్టినవాడో ఆ వృత్తి చేసుకుంటూ బ్రతకమంటారా? మరి అలా బ్రతికేటట్టయితే మీరెందుకు నటన జీవితంలోకి వచ్చారు? మీరెందుకు సినిమాల్లో యాక్షన్ చేస్తున్నారు అనే ఆలోచన ప్రజలకు ఆచరణలోకి తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నం జరిగింది అంటే, రెండు మూడు శతాబ్దాల్లో మనుస్మృతిలో నాలుగవ అధ్యాయంలోని 138వ శ్లోకంలో ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఆ మనుస్మృతి రాసినటువంటి సనాతన ధర్మాన్ని ఆచరణ యోగ్యంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరగడం, 8, 9, 10 శతాబ్దాల్లో వచ్చినటువంటి భగవత్ పురాణంలో దీనిని అత్యధికంగా ప్రాబల్యం తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ఈ సనాతన ధర్మం అనేటువంటిది మనుస్మృతి ద్వారా ఈ సమాజం మీదకు రుద్దటం అనేటువంటిది జరిగింది. అది మనం చరిత్రలో చూస్తున్నాం. మరి అలాంటి విషయాన్ని ఈరోజు మీరెందుకు ప్రస్తావన తెచ్చారు? మీరెందుకు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీరెందుకు సామరస్యంగా జీవిస్తున్నటువంటి ప్రజలలో చిచ్చును కదల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? వాస్తవానికి మరి మనుస్మృతి ఏం చెప్తుంది? ఏ రకమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించమని చెప్తుంది? ఈ మనుస్మృతి ద్వారా ఉన్నటువంటి సమాజాన్ని 4 వర్ణాలుగా వర్ణ వ్యవస్థ చేశారు. ఇంచుమించు 6,000కు పైగా కులాలుగా కుల వ్యవస్థ చేశారు. నిర్బంధమైనటువంటి వృత్తి విధానం తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా తెల్లూరు మండలం తాళయ్యపాలెం గ్రామంలో గల శైవ క్షేత్రంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హైందవ మఠాధిపతులతో శివస్వామి సమావేశం ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను ధార్మిక ధర్మ సంస్థలే నిర్వహించాలి. ఇతర మతాల్లో ఉన్న ఆచారం ప్రకారం ఆలయాలను ఆయా సంస్థలు నిర్వహించుకుంటున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలకు విముక్తి కల్పించాలని దేశ వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల మఠాధిపతులు పాల్గొన్నారు. అటువంటి సిబ్బంది భారత్ మాతాకు సనాతన ధర్మకి హిందూ ధర్మానికి ఓ మాతకి పరిషత్ సమస్త వారు 2025 జనవరి 5వ తారీఖున హైందవ ధర్మ శంఖారామానికి పిలుపిచ్చారు. ఇది జాతీయ స్థాయిలో ఒక చైతన్యాన్ని కలగజేస్తూ ప్రప్రథమంగా మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా హైందవ ధర్మ శంఖారామానికి పిలిపిస్తున్నారు. దీనిలో ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయ ధర్మాదాయ శాఖ నుంచి మన దేవాలయాన్ని విముక్తి కలగజేసి ఏదైతే ఇతర మతాలలో స్వేచ్ఛగా వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారో హిందూ ధర్మ దేవాలయాలను కూడా ధార్మిక ధర్మ సంస్థలకి మఠపీఠ ఆశ్రామతుల యొక్క మార్గదర్శకం నడవాలని ఒక మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని విశ్వధర్మ పరిరక్షణ వేదిక, సాధు పరివార్, హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున మఠపీఠ ఆశ్రమ సమావేశాన్ని శ్రీ శైవక్షేత్రం వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వధర్మ ధర్మరక్ష పరిషత్తు మరియు యశ్వంధు పరిషత్తు ఆధ్వర్యంలో మన పూజ్య శివస్వామిజీ గారి ఆశ్రమంలో ఈ శైవక్షేత్రంలో హిందూ సంఘాల ఐక్య వేదిక ఈ కార్యక్రమం చాలా భవిష్యత్తు నిర్ణయించేటువంటి నిర్ణయాల్ని తెలుగు నేల మీద హిందువులకి ఎన్నో మేలు చేసేటువంటి ముఖ్యమైనటువంటి
నిర్ణయాలను తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం అయ్యింది. అది తిరుపతి విషయమే కావచ్చు, రాష్ట్రంలో మిగిలినటువంటి హిందూల సమస్యలు, దేవాలయ సమస్యలు కావచ్చు, చాలా అజెండాస్ తో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. భవిష్యత్తులో అంటే ఉత్తరాదిలో ఏ విధంగా అయితే అక్కడ దేవాదాయ శాఖ లేదు ఉత్తరాదిలో, అలా మనం స్వతంత్ర ప్రతిపత్తితో మన యొక్క దేవాలయాన్ని మనం నిర్వహించుకోగలిగే స్థితికి మనం జై శ్రీరామ్. ఈ భారతావని అనేక వందల సంవత్సరాల విదేశీ పాలకుల చెర నుండి ఎంతో మంది మహాత్ములు మహానుభావులు వారి ప్రాణ త్యాగము చేత ఈ భారతావనికి స్వతంత్రం గత కొద్ది సంవత్సరాలుగా మనం పొందడం జరిగింది. అయితే దేశానికి స్వతంత్రం అయితే వచ్చిందనుకుంటున్నాం, కానీ ఈ యొక్క హిందూ దేవాలయాలకు హిందువులకు మాత్రం ఎటువంటి స్వతంత్రం రాలేదు. హిందుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా భావించినటువంటి రాజకీయ నాయకులు దీన్ని ఒక ఆదాయ వనరుగా రాజకీయ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.